తదుపరి రాశి మకర రాశి ఇక మకర రాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని చూసుకున్నట్లయితే జన్మ రాశిలో చంద్రబుధుల సంచారం ద్వితీయ రవిశల్య యొక్క సంచారం తృతీయ శుక్రగురుడి యొక్క సంచారం అర్ధాష్టమ రాహు పంచమ కుజుడి యొక్క సంచారం దశమ కేతు యొక్క సంచారం మరి మకర రాశి వారికి ఏలినాడి శని చివరి భాగంలో ఉన్నది జన్మ రాశిలో చంద్రబుధుల సంచారం ఈ వారంలో ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు ఆరోగ్య పరిస్థితులు చక్కబడతాయి ఉన్నతమైన కార్యాచరణకు శ్రీకారం చుడతారు ఉద్యోగపరమైన వ్యవహారాల్లో ప్రోత్సాహకరంగా ఉంది జీవితంలో ముఖ్యమైనటువంటి పనులు చేసుకునేటువంటి తీర్చిదిద్దుకునేటువంటి వ్యవహారంలో ప్రయత్నంలో నిమగ్నం అవుతారు మకర రాశి వారికి ద్వితీయ శని ప్రభావం ఉన్నప్పటికీ ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసుకునే ప్రయత్నంలో విజయవంతమైన వారంగా చెప్పుకోవచ్చు వృత్తి వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది ముఖ్యంగా ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారాలు చేసుకునేవారు ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ తక్కువగా పెట్టుకోవడం ఈ వారంలో చెప్పదగ్గ సూచన జన్మబుధుని యొక్క సంచారం వల్ల ఈ వారంలో ఆర్థిక పరమైనటువంటి ప్రణాళికలన్నీ కూడా సానుకూలంగా ముందుకెళ్తాయి ఆర్థిక సహాయ సహకారం లభిస్తాయి దైవ బలంతో కార్యాచరణ పూర్తి చేస్తారు విందుల వేడుకల్లో పాల్గొంటారు శుభకార్యాలకు శ్రీకారం చుట్టే వారంగా చెప్పుకోవచ్చు మకర రాశి వారికి పంచమ కుజుడు అర్ధాష్టమ రాహు యొక్క సంచారం గత నుంచి ఉన్నటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది మనోధైర్యంతో ప్రతి వ్యవహారాన్ని చక్కబెట్టుకునేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఈ వారంలో శ్రీ ఆంజనేయ స్వామి వారికి ఆరాధన చేయండి మంగళవారం విశేషంగా ఆంజనేయ స్వామి వారికి శనివారం మంగళవారం తమలపాకులతో అర్చన చేసుకోవటం సింధూరంతో అర్చన చేయటం వల్ల విశేషమైన ఫలితాలు పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు